తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారేమో తన పార్టీకి తాను కొత్తగా ఆవిర్భవించిన రాష్ట్రానికి పటిష్టమైన పునాది వేస్తూ అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండింటిని కూడా జోడెద్దుల మాదిరిగా జోడించి అన్ని రంగాల్లో ఈ రంగం ఆ రంగం అని కాదు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ఒక సమ్మిళితమైన అభివృద్ధి అంటే అటు పల్లెలు బాగుండాలి ఇటు పట్టణాలు బాగుండాలని పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అటు వ్యాపారము బాగుండాలి ఇటు పరిశ్రమ బాగుండాలని చెప్పి అద్భుతమైన కొత్త పాలసీలు ఇంటర్వెన్షన్స్ అదే విధంగా పారిశ్రామికీకరణతో పాటు ఐటీ పురోగతితో పాటు పర్యావరణ హితంగా కూడా ఉండాలని చెప్పి హరితహారం లాంటి కార్యక్రమాలు ఇట్లాంటి సమతుల్యమైన సమ్మిళితమైన అభివృద్ధి నమూనా బహుశా భారతదేశ ఇతిహాసంలో 75 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి ఏ నాయకుడు చేయని విధంగా గత 7 ఏళ్లలో గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో అనేకమైన అద్వితీయమైన విజయాలు సాధించి ప్రగతి పథంలో తెలంగాణ దూసుకొని పోతున్నది ఈ విషయంలో మేము మా డబ్బా మేము కొట్టుకోవట్లేదు స్వయంగా కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది మన తలసరి ఆదాయం 2014 లో 1,24,000 రూపాయలు ఉంటే ఈ రోజు 2,78,000 అయ్యింది ఇది మా లెక్క కాదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్క కేంద్ర ప్రభుత్వం యొక్క మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ లెక్క ఆనాడు 2014 లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆదాయం జీఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ 5,00,000 కోట్లు ఉంటే ఈ రోజు 11,55,000 కోట్లు అయ్యింది అంటే 130% పెరిగింది 2.5% జనాభా ఉన్న తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశానికి సంబంధించిన జీడిపి ఏదైతే ఉంటుందో 5% జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తున్నది అంటే కేవలం 2.5% ఉన్న ఒక రాష్ట్రం తన శక్తికి రెట్టించి డబుల్ ఈరోజు కాంట్రిబ్యూట్ చేస్తున్న దేశానికి ఆ స్థాయిలో తెలంగాణ పనితీరు కనబడుతున్నది ఒకవైపు వాస్తవాలు ఇట్లా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి అనివార్యంగా ఇష్టం లేకపోయినా ఒప్పుకోక తప్పని పరిస్థితులు కలిగి దేశంలో ఈరోజు బెస్ట్ 20 గ్రామాలు ఎక్కడున్నాయి అంటే అందులో మొదటి 19 గ్రామాలు తెలంగాణకు ఇవ్వక తప్పని అనివార్యత కేంద్రానికి ఉంటే అన్ని డిపార్ట్మెంట్లకు ఎప్పటికప్పుడు కితాబులు అవార్డులు ఇవన్నీ వస్తూ ఉంటే కొంతమంది మాత్రం ఇక్కడ ఏమీ లేదన్నట్టు తమ భావదారిద్ర్యాన్ని తమ దివాలాకోరుతనాన్ని తమ రాజకీయ అజ్ఞానాన్ని అవగాహన రాహిత్యాన్ని ఇక్కడికి వచ్చి తెలంగాణ ప్రజల ముందు ప్రదర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిన్న వరంగల్లో మరి ఆయన పదవి ఏందో నాకే తెలియదు ఇప్పుడు ఆయనకి ఇప్పుడు ఏం పదవి ఉందో ఏ పదవిలో వచ్చిండో ఏ పదవిలో డిక్లరేషను కాంగ్రెస్ అన్నడో నాకే తెలియదు ఎందుకంటే మమ్మీ గారు అధ్యక్షురాలు మరి ఈయన డమ్మీ గారు ఈయన ఏందో మాకు తెలియదు ఈ డమ్మీ గారు అధ్యక్షుడా ఎంపే ఎప్పుడు ఎప్పుడు ఇండియాలో ఉంటాడు ఎప్పుడు బయట ఉంటాడు ఎప్పుడు ఏడుంటాడో మాకు తెలియదు మరి ఆయన ఏ హోదాలో నిన్న వచ్చి కాంగ్రెస్ పార్టీ అల్లం చేస్తుంది బెల్లం చేస్తుంది అండ్ డైలాగులు కొట్టిండో మాకైతే తెలియదు ఆయన రాసిచ్చిన స్క్రిప్టు ఆ రాసిచ్చినోడెవడో చదివినోడెవడో అనువాదం చేసినోడెవడో వాళ్ళకి అర్థం కావాలి తప్ప మాకైతే అర్థం కాలేదు రాహుల్ గాంధీ గారికి నేను అనేది ఏమంటే రాహుల్ గాంధీ గారు మీరు చెప్పిందల్లా నమ్మడానికి మీరు చెప్పిన పరిజ్ఞానం లేని మాటలను విశ్వసించడానికి ఇది 10 జన్పథ్ కాదు ఇది 10 జన్పథ్ కాదు ఇది చైతన్యానికి ప్రతీకైన తెలంగాణ జనపదం ఇక్కడ ఆడిచ్చినట్టు ఆడతారు ఊగిచ్చినట్టు ఊగుతారు మీ కాంగ్రెస్ నాయకులు డూడు బసవన్నలాగా మీరేం చెప్తే మీ సొలు పురాణానికి వాళ్ళు తలుపొచ్చు అట్లాంటి అమాయకులు అవగాహన లేనులు ఇక్కడ ఎవరు లేరు కాంగ్రెస్ ఏందో దాని ఎత్తెంతో లోతెంతో పొడువెంతో అన్ని కూడా తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు చాలా విచిత్రమైన మాటలు మాట్లాడింది నిన్న రాహుల్ గాంధీ ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటాడు నీకు ఒక్కటి కాదు నాయన నీకు అవగాహన ఉందో లేదో తెలియదు 10 ఛాన్సులు ఇచ్చారు దేశంలో నీకు ఇదే దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీకి దేశ ప్రజలు ఒకటి కాదు 10 ఛాన్సులు 50 ఏండ్లు నీకే అప్పచెప్పిండ్రు ఈ దేశాన్ని 50 ఏండ్లు నీ చేతిలో పెడితే కరెంట్ ఇయ్యలేని అసమర్థ పార్టీ నీళ్లు ఇయ్యలేని అసమర్థ పార్టీ రైతు ఆత్మహత్యల్ని నివారించలేని అసమర్థ పార్టీ ఇవాళ వచ్చి ఇంకొక ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అనే ఒక దివాలాకోరు మాట ఏదైతే మాట్లాడినారో రాహుల్ గాంధీ గారు మరి మీ నాయనమ్మ మీ నాయన మీ ముత్తాత
వాళ్ళందరికీ ఇచ్చిన ఛాన్సులు ఏమైంది, అప్పుడేం చేసిండ్రు, ఏం వెలగబెట్టిండ్రో నేను అడుగుతా ఉన్నా. ఇంకా విచిత్రమైన మాట, రిమోట్ కంట్రోల్ పాలన అంటాడు. ఎవరది రిమోట్ కంట్రోల్ పాలన? మమ్మీ గారి చేతిలో రిమోటు, డమ్మీ గారి చేతిలో పరిపాలన. మాకు తెలియదా 2004 నుంచి 14 వరకు ఏం జరిగింది దేశంలో? మన్మోహన్ సింగ్ ప్రేరుకు ప్రధానమంత్రి, నిర్ణయాలు ఎక్కడ జరుగుతుండే? రిమోట్ కంట్రోల్ ఎక్కడ ఉండే? దేశం మర్చిపోయిందా? ఇవాళ ఏం జరుగుతున్నది? మమ్మీ గారు అధ్యక్షురాలు, డమ్మీ గారు వచ్చి ఇక్కడ ఉపన్యాసాలు కొడతాడు. రిమోట్ కంట్రోల్ పాలన ఎవరిది? మన్మోహన్ సింగ్ ను రిమోట్ కంట్రోల్ పెట్టి ఆడిచ్చింది ఎవరు? నీ పార్టీ, మీ నాయకురాలు కాదా? యూపీఏ చైర్పర్సన్ గా, రాజ్యాంగేతర శక్తిగా, ప్రధానమంత్రికి మించిన శక్తిగా, ఇష్టారీతిన చెలరేగి నానా బీభత్సం చేసింది మీరు కాదా? ఇంకొక మాట అడుగుతున్న రాహుల్ గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆయన క్యాబినెట్ లో ఒక నిర్ణయం తీసుకొని ఒక ఆర్డినెన్స్ తెచ్చిండు నేరపూరితమైన రాజకీయాల్ని అరికట్టాలని చెప్పి. దాన్ని చించేసింది ఎవరండి? ఆ రోజు అందరి ముందు, ప్రెస్ ముందు ప్రధానమంత్రి తెచ్చిన ఆర్డినెన్స్ ను చింపేసి చెత్తబుట్టలో వారేసింది ఎవరు? ఈ రాహుల్ గాంధీ కాదా? ఇది కాదా రిమోట్ కంట్రోల్ పాలన? ఇది కాదా రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించడం? అంటే నువ్వు నీ సొంత గవర్నమెంట్ తెచ్చిన, నీ సొంత ప్రధానమంత్రి తెచ్చిన ఆర్డినెన్స్ నే గౌరవించే సంస్కారం లేనోడివి, నువ్వు మాట్లాడతావా రిమోట్ కంట్రోల్ పాలన గురించి? రిమోట్ కంట్రోల్ అంటాడు, బీజేపీతో సంబంధం అంటగడతాడు. ఒకడొచ్చేమో వీళ్ళు బీజేపీ బీటీం అంటాడు, ఇంకొకడొచ్చేమో వీడు కాంగ్రెస్ బీటీం అంటాడు. మాకు ఎవ్వలకు బీటీము సీటీం అయ్యే దౌర్భాగ్యం మాకు పట్టలేదు. వేర్ ఏ టీమ్ ఆఫ్ తెలంగాణ, అవ్వల్ దర్జాగా వేర్ నెంబర్ ఏ టీమ్, తెలంగాణ ప్రజల కోసం కొట్లాడే టీం తప్ప, తెలంగాణ కోసం ఎవరితోనైనా కొట్లాడే టీం తప్ప, మాకెవరికో తొత్తులుగా, ఎవరికో బీసీ టీంగా ఉండాల్సిన అవసరం, ఆ దౌర్భాగ్యం టీఆర్ఎస్ కు లేదు. అదేవిధంగా ఇంకా విచిత్రం, అవినీతి ఆయన మాట్లాడే మాట, అవినీతట. అసలు కాంగ్రెస్ పార్టీ పేరే స్కామ్గ్రెస్, ఆ పార్టీ పేరే స్కామ్గ్రెస్, కాంగ్రెస్ కాదు. ఏ టు జెడ్ ఆకాశం నుంచి పాతాళం దాకా నువ్వు చేయని కుంభకోణం ఏదన్నా ఉందా? ఆకాశంలో ఎగిరే అగస్టా హెలికాప్టరు, ఆకాశంలో ఉండే స్పెక్ట్రము, పాతాళంలో ఉండే బొగ్గు దాకా, ఏ టు జెడ్, ఏ ఫర్ ఆదర్శ్, బీ ఫర్ బోఫోర్స్, సీ ఫర్ కామన్వెల్త్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏ టు జెడ్ ఉన్నాయి కుంభకోణాలు. కుంభకోణాల్లో కూరుకుపోయిన దౌర్భాగ్యమైన, అసమర్థమైన, అవినీతివంతమైన, దిక్కుమాలిన పార్టీ కాంగ్రెస్. నువ్వు వచ్చి పక్కన నువ్వు కూసోబెట్టుకున్నది ఒక ఓటుకు నోటు దొంగ, నీ పీసీసీ ప్రెసిడెంట్, మొత్తం రాష్ట్రం చూస్తూ ఉండగా ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ 50 లక్షల రూపాయలతో దొరికిపోయిన దౌర్భాగ్యుడు నీ పక్కన కూర్చున్న అవినీతి పరుడు. గాయన పక్కన కూసోబెట్టుకుని అవినీతి గురించి మాట్లాడితే సిగ్గుపోతుంది. స్క్రిప్ట్ చదువుడు కాదు, తెలుసుకో ఏం మాట్లాడుతున్నావో, ఎక్కడ మాట్లాడుతున్నావో, సోయితో మాట్లాడు. ఇంకా గమ్మత్, రాజులు ఇక్కడ ముఖ్యమంత్రి లేడు, రాజు ఉన్నాడు. ఎవరు రాజు, ఎక్కడ రాజు? ఇదే ముఖ్యమంత్రి గారు నిజంగానే రాజైతే నీ పీసీసీ అధ్యక్షుడు మాట్లాడే చిల్లర మాటలకు బయట తిరుగుతుండేనా? ముఖ్యమంత్రి నిజంగానే రాజరికంగా, పెత్తందారిగా, ఒక నియంతగా వ్యవహారం చేస్తే మీ పీసీసీ అధ్యక్షుడు రోజు మాట్లాడే కారు కూతలు, రోజు మాట్లాడే బూతులు బయట తిరుగుతుండేనా? నిజంగా రాజే అయితే అట్లా తిరగస్తుందా? ఇంకొక మాట్లాడుతున్నా, ఎవరు ఈ దేశానికి రాజు? నువ్వేమో యువరాజు, క్రౌన్ ప్రిన్స్ అని పిలుస్తారు నిన్ను. నీకు ఏడుందో క్రౌన్ ఏడుందో నాకు తెలియదు, కానీ క్రౌన్ ప్రిన్స్ అని రాస్తారు పేపర్లలో, యువరాజు అని రాస్తారు. ఎవరు రాజులు ఈ దేశానికి? మీ ముత్తాత, ఆయన పేరేంది, మోతీలాల్ నెహ్రూ నుంచి మొదలు పెడితే జవహర్లాల్ నెహ్రూ, తర్వాత ఇందిరాగాంధీ, అటెన్క రాజీవ్ గాంధీ, తర్వాత సోనియా గాంధీ, తర్వాత నువ్వు, ఒక రాజరికం మాదిరిగా ఇవాళ ఎప్పటి నుంచి మీరు, దేశం పుట్టినప్పటి నుంచి, దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నారు మీరు. మీరు ఇక్కడికి వచ్చి రాజు, యువరాజు గిది మాట్లాడతారు మీరు? అయినా మళ్ళొకసారి అడుగుతా ఉన్నా, నిజంగానే కేసీఆర్ గారు నియంతనో, మోనార్కో, రాజో అయితే ఈ కారు కూతలు కూసే దౌర్భాగ్యులు ప్రతిపక్ష నాయకులు. కొంతమంది జర్నలిస్టుల పేరుతో తెల్లారు లేవగానే కేసీఆర్ ను పచ్చిపూతులు తిట్టే దౌర్భాగ్యులు, వాళ్ళందరికీ ఇంత స్వాతంత్రం ఉంటుండేనా? నిజంగా కేసీఆర్ గారు అంత నియంత అయితే తెల్లారు లేస్తే కేసీఆర్ ని 7 గంటలకు ఉదయం టీవీ పెట్టగానే తిట్టుడు ప్రోగ్రాం పెట్టుకునే దౌర్భాగ్యులు లేరా? నేను చెప్పేది అవాస్తవమా? ప్రజలు చూస్తలేరా? నేను చెప్తున్న దానిలో ఏమైనా తప్పుందా? నిజంగా కేసీఆర్ నియంత అయితే ఇవన్నీ నడుస్తాయా? నిజంగానే కేసీఆర్ రాజైతే వీళ్ళందరూ ఆటలు సాగుతాయా?